విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కిడ్నీ రాకెట్ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నిస్తోంది. కోఆర్డినేటర్ అనిల్ సూత్రధారం చెప్తోంది, తమ దగ్గర ఎటువంటి చట్ట విరుద్ధమైన ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు జరగలేదని ప్రకటించింది. కోఆర్డినేటర్ అనిల్ ను ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించాలని తెలిపింది. విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కిడ్నీ రాకెట్ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నిస్తోంది. కోఆర్డినేటర్ అనిల్ సూత్రధారం చెప్తోంది, తమ దగ్గర ఎటువంటి చట్ట విరుద్ధమైన ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు జరగలేదని ప్రకటించింది. కోఆర్డినేటర్ అనిల్ ను ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించామని తెలిపింది. కిడ్నీ రాకెట్ తో తమకు సంబంధం లేదని చెప్తోంది క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి. ఆపరేషన్ మేనేజర్ హరిప్రసాద్ బాధితుడు కోఆర్డినేటర్ అనిల్ అకౌంట్ కు నేరుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడని తెలిపారు. గత 15 నెలల్లో ఒకే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని, అది కూడా తల్లి బిడ్డకు డొనేషన్ ఇచ్చారన్నారు. నెఫ్రాలజిస్ట్ వాణిపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణకు సిద్ధంగా ఉన్నామంటున్న ఆసుపత్రి ఆపరేషన్ మేనేజర్ హరిప్రసాద్ తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. సంబంధించి ఏదైతే ఎన్ఆర్ఐ హాస్పిటల్ అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్ అదేవిధంగా కోఆర్డినేటర్ ఇద్దరు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో బాధితుడు ఎవరైతే ఉన్నారో గోపి, అతని ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దీని మీద లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. మరి దీని మీద వివరణ ఇవ్వడానికి ప్రస్తుతం హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు, మేనేజర్ హరిప్రసాద్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి అసలు ఈ కేసు సంబంధించి? దీనికి యాక్చువల్ మేనేజ్మెంట్ కానీ ఎటువంటి సంబంధము లేదు సార్. ఈ అనిల్ అనే వ్యక్తి మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్గా గత సంవత్సరం జూలైలో జాయిన్ అయ్యారు మా హాస్పిటల్లో. అలాగే డాక్టర్ వాణి గారు కూడా ఏప్రిల్లో జాయిన్ అయ్యారు, గత సంవత్సరం ఏప్రిల్లో జాయిన్ అయ్యారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి టిల్ డేట్ ఈ 15 మంత్స్ కూడా మన దగ్గర అయింది క్విన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఓన్లీ 1 ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యింది ఇప్పటి వరకు. అది కూడా రిలేటెడే, తల్లి కొడుకు ఇచ్చారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డొనేట్ చేశారు. ఆ ఒక్క ట్రాన్స్ప్లాంటేషన్ అది కూడా ప్రాపర్గా లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు అనిల్ లావాదేవీల మటుకి ఎలాంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి సంబంధం అనేది లేదు సార్. బాధితులు చెప్తుంది ఏంటంటే ఆపరేషన్ కోసం అని 27 లక్షలు అడిగారు, 10 లక్షలు అడ్వాన్స్ కింద తీసుకున్నారు. తర్వాత వాళ్ళు వేరే దగ్గర ఆపరేషన్ చేసుకుని 10 లక్షలు అడిగితే ఇవ్వడం లేదు, తిరిగి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు అని చెప్పేసి అతను చెప్పినటువంటి వర్షన్. మరి డాక్టర్ అదేవిధంగా కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు ప్రమేయం లేకుండా ఇదంతా కూడా, ఎందుకంటే అతను వాళ్ళు కూడా మీ హాస్పిటల్లోనే పనిచేస్తున్నారు, ఇది మీకు తెలియకుండానే జరిగిందంటారా? అవును సార్, ఇది అయితే కనుక యాక్చువల్గా మాకు తెలియకుండానే జరిగింది. ఈ ఎవరైతే మనకు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారో గోపి అనే అతను, వాళ్ళ వైఫ్కి ఇంతకుముందు ఐను హాస్పిటల్లో 2022లో పరిచయం డాక్టర్ గారికి, అక్కడి నుంచి ఫాలోఅప్ చేసుకున్నారు. ఆ తర్వాత డయాలసిస్ అక్కడ ఐనూలు అయ్యేది, దాని తర్వాత పినాకిల్ హాస్పిటల్ ట్రాన్స్ఫర్ అయ్యారు. వాళ్ళు పినాకిల్ హాస్పిటల్లో రెగ్యులర్గా డయాలసిస్ అవుతుండేది. క్విన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఏంటంటే ఈ వాణి గారు ఇంతకుముందు పరిచయం మీద ఒకసారి అప్రూచ్ అయ్యారు. అయిన తర్వాత డాక్టర్ గారు ఏంటంటే డోనర్కి ఎవరైనా ఉంటే కనుక అని చెప్పేసి ట్రస్ట్లు అడ్వైజ్ చేశారు. అడ్వైజ్ చేసి ఫర్దర్ డాక్యుమెంటేషన్ గురించి వాణి గారిని కలవండి అని చెప్పేసి పంపించారు. అది అనిల్ గారిని కలవండి అని చెప్పేసి పంపించారు. కోఆర్డినేటర్ డాక్యుమెంటేషన్ అన్ని మీరు అనిల్ గారితో చేసుకోండి అని చెప్పారు. మరి ఎఫ్ఐఆర్లో ఇద్దరుని కూడా ఇచ్చేయడం మెన్షన్ చేయడం జరిగింది, ఆవిడ పేరు ఎందుకు మీరు మెన్షన్ చేయడం లేదు? ఆవిడ పేరంటే సార్ ఇక్కడ యాక్చువల్గా వాణి గారు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఏదైతే ఉందో మెడికల్ టెస్టులు రాయటం, పేషెంటు డోనరు
ఫిట్టా కాదని దాని వరకే చూస్తారు. రిమైనింగ్ డాక్యుమెంటేషన్ పోలీస్ వెరిఫికేషన్ అవన్నీ కూడా అనిల్ చూస్తారు. అందుకని అనిల్ దగ్గరికి వెళ్ళమన్నారా తప్ప దీనిలో డాక్టర్ గారు గైడ్ చేసింది అయితే కనుక లేదు. అలాగే ఈ అమౌంట్ ఏదైతే అనిల్ తీసుకున్నారని మీరు ఆరోపిస్తున్నారో ఆ అమౌంట్ కూడా హాస్పిటల్కి అనేది 1 రూపీ కూడా ఎక్కడ డిపాజిట్ చేయలేదు, అడ్వాన్స్గా కానీ హాస్పిటల్కి అనేది రాలేదు సార్. మెడికల్ బిల్ తీసుకున్నా సరే ఒక 500-200 రూపాయలు బిల్ తీసుకున్నా సరే మనకి ఖచ్చితంగా రిసిప్ట్ అనేది తీసుకుంటాం. మరి 10 లక్షలు ఇచ్చారంటే అది కూడా ఒక పెద్ద ఆపరేషన్, ఒక ప్రాణానికి సంబంధించినటువంటి ఇష్యూ కదా, దానికి ఈ విధంగా బిల్లులు తీసుకోకపోవడం ఇదంతా జరుగుతుందంటారా? ఇక్కడైతే కనుక జరగదు సార్. యాక్చువల్గా ఇక్కడైతే కనుక సార్ అండి, ఒక 10 రూపీస్ పెట్టి ఏదైనా మీరు అన్నట్టు ట్యాబ్లెట్ కొన్నా, ఒక డ్రెస్సింగ్ చేయించుకున్నా, డాక్టర్ కన్సల్టేషన్ కలవాలన్నా సరే కంపల్సరీగా హాస్పిటల్ బిల్ ఇస్తారు, ఏదైనా సరే హాస్పిటల్ బిల్ ఇస్తారు సార్. ఇక ఫైనల్గా బాధితుడు అయితే మాత్రం ఇది ఖచ్చితంగా హాస్పిటల్కి తెలిసే ఉంది జరిగిందనేసి అతన్ని ఆరోపిస్తున్నారు. మరి ఒకవేళ పోలీసులు ఏవైనా ఎంక్వైరీ ఫర్దర్గా ఎంక్వైరీ చేసేటప్పుడు మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? డెఫినెట్గా పోలీసులు ఎంక్వైరీలో వాళ్ళకి ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేనేజ్మెంట్ సైడ్ నుంచి డెఫినెట్గా మేము విల్లింగ్గా ఉన్నాం సార్. మీకు దేనికైనా మేము సపోర్ట్ చేస్తాం డెఫినెట్గా. ప్రాబ్లమ్ ఏదో విధంగా గోపిని కూడా ప్రస్తుతం దీని మీద రీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతను నిజంగా అనిల్ అకౌంట్కి పర్సనల్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా, లేదంటే హాస్పిటల్ పేరు మీద డీడీ ఏమైనా తీసారా అనేది కూడా పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. దీని మీద పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాత మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ.